నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో గంగాభవాని ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా బెస్త కులస్థల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు జలపందిరితో డప్పు జప్పుల మధ్య ఊరేగింపుగా బయలుదేరి పోచమ్మ అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గంగాభవాని కళ్యాణ మహోత్సవంలో భాగంగా జలపందిరితో పాటు పోచమ్మకు బోనాలు సమర్పించడం జరిగిందన్నారు. గంగాభవాని అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని ఆ గంగాభవాని అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బెస్తకుల పెద్దలు మంగళిపల్లి రమేష్, బాలరాజు, యాదగిరి సత్తయ్య, పోచయ్య, ముత్తయ్య, గణేష్, బాలనర్సింహులు, బాలనర్సు రవి గ్రామస్తులు పాల్గొన్నారు.